हाय हेलो नमस्ते वेलकम टू व्यू टाइम राइट टाइम राइट न्यूज़ मुनगोड उप एन पोलिंग दग्गर अवुतुन्ना कोद्दी अभ्यर्थुलतो पाटु इटु कार्यकर्तल्लो कूडा उत्साहं पेरुतू मुंदुकु सागुतुन्नारु कोंत टेंशन वातावरणं कूडा क्रियेट अवुतुंदी अनेदी कूडा चेप्पुकोवच्चु अयिते इदे संदर्भंलो राजगोपाल रेड्डी गारिकी मद्दतुगा ఇక్కడ కొంతమంది కార్యకర్తలు ప్రచారం చేస్తున్న భాగంలో ఇందులో ముఖ్యంగా మౌనిక సుంకర ప్రముఖ అడ్వకేట్ గారు మన ముందున్నారు ఆమెను అడిగి మునుగోడు విశేషాలు తెలుసుకుందాము ఇంకా కొన్ని హిందుత్వ భావజాలం కూడా కొంత ప్రస్తావించుతున్నప్పటికీ మరి తదితర అంశాలను మనం ప్రస్తావించే మాటలు మాట్లాడదాం మునుగోడు ఎప్పుడు వచ్చారు ఏంటి ప్రచారం ఎట్లా జరుగుతున్నది ఈరోజు అడ్వకేట్స్ అందరం రాజగోపాల్ రెడ్డి గారికి సపోర్ట్గా వచ్చామండి సో ఈ ప్రచారం ఎలా జరుగుతుంది అని అంటే నేను దీనిలో కొంచెం డిసప్పాయింటెడ్గా ఫీల్ అయ్యాను ఎందుకంటే మొన్న ఒక వీడియో వైరల్ అయింది అందులో ఒక ముస్లిం మహిళ క్లియర్గా చెప్తుందన్నమాట మేము ఎంఐఎం పార్టీకి ఓటేస్తాం అసలు ఎంఐఎం పార్టీకి ఇక్కడ కంటెస్ట్ చేయకున్నా కూడా ఎంఐఎం పార్టీకి ఎవరు ఫ్రెండ్లీ పార్టీ అని చూసుకొని ఆమె ఎంఐఎంకి టీఆర్ఎస్ ఫ్రెండ్లీ పార్టీ కాబట్టి మేము టీఆర్ఎస్ ఓటేస్తామని చెప్తుంది హిందువులు ఎందుకు ఇంట్లో ఆలోచించలేకపోతున్నారు హిందువుల్ని ఏమాపుతుంది ఎందుకు హిందువులు తమ ధర్మం పట్ల ముస్లింలు ఉన్నంత కట్టర్గా ఉండలేకపోతున్నారు ఒకవేళ అట్లా ఉండగలిగితే ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఇలా తిరగాల్సిన అవసరం కూడా ఉండదు మా లాంటి కార్యకర్తలకు కూడా తిరగాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మన ధర్మంని మన స్వాభిమానాన్ని కాపాడడానికి నిజాం విముక్త స్వతంత్ర అమృతోత్సవాలు అని జరిపిస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు జాతీయ సమైక్యత దినమట ఎవరితో సమైక్యత అండి ఎంఐఎం రజాకర్ల నిజాం ప్రభుత్వం నిజాం నిరంకుశ పాలనకు సమైక్యత అంటారా దాన్ని అది ఎట్లా సమైక్యత అవుతుంది టీఆర్ఎస్ పార్టీని వాళ్ళ కేసీఆర్ గారిని నిలదీయాలని అనుకుంటున్నానండి ఎందుకంటే తెలంగాణ ఆడపడుచులని నగ్నంగా బతుకమ్మ ఆడిచ్చిన నిజాం నిరంకుశ పాలనని 1000 ఊరులు వేసిందనమాట ఒక మర్రి చెట్టుకి 1000 ఊరులు తీసిన ఆ మర్రి చెట్టు సిద్దిపేటలో ఇలా నిలబెట్టి 100 మందిని కాల్చేసిండు ఎవరిని తెలంగాణ విమోచన కోసం ప్రయత్నించిన తెలంగాణ వాదులను నిజాము రజాకర్లు నిల్చోబెట్టి కాల్చేసిండు అలాంటి పరిస్థితి నుంచి వెళ్ళి 17 సెప్టెంబర్ని నిజాం విముక్త స్వతంత్ర అమృతోత్సవాలు అనాలా లేకపోతే జాతీయ సమైక్యత దినం అనాలా అసలు కేసీఆర్ గారికి మనసు ఎలా వచ్చింది ఆ మాట అనడానికి ఎంతమంది ప్రాణత్యాగాలు చేశారు ఎంతమంది నిజాంని తరిమి కొట్టారు ఆపరేషన్ పోలో చేసి పటేల్ గారు మనకు స్వాతంత్రాన్ని అందించినప్పుడు వారికి సపోర్ట్గా ఉండాలి కానీ ఇలాంటి పొలిటికల్గా అంటే బీజేపీ టీఆర్ఎస్కి ప్రత్యర్థ పార్టీ అని తెలిసేసి అంటే చరిత్రని మొత్తం తిరిగి రాసేయడానికి అంటే హిస్టరీని మొత్తం తిరిగి రాసేయడానికి దాన్ని మొత్తం వైట్ వాష్ చేయడానికి ఈరోజు కేసీఆర్ గారు ప్రయత్నించడం అనేది నిజంగా చాలా బాధాకరం అండి ఈ లోపాన్ని ఏ రకంగా చూస్తారు అని నా ప్రశ్న అంటే హిందువులు న్యాచురల్గా సాఫ్ట్ మైండెడ్ ఉంటారండి సో టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి ఎన్టీఆర్ఎస్ కానీ సెక్యులర్ పార్టీస్ ఏం చేస్తున్నాయి అంటే వాళ్ళ బ్రెయిన్ని అక్క పొల్యూట్ చేస్తున్నాయి అన్నమాట ఎట్లా అంటే అది జాతీయ సమైక్యత దినం హిందూ న్యాచురల్గానే శాంతియుతంగా ఉండడం సహనంగా ఉండే హిందూ కాబట్టి అప్పుడు నిజాం చేసిన దుర్మార్గ పనులను మర్చిపోవడము లేదా వాటిని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నించే హిందూని ఆ హిస్టరీని మొత్తం బ్రెయిన్ వాష్ చేయడానికి ఇట్లాంటి సెక్యులర్ పార్టీస్ ట్రై చేస్తాయండి కానీ ఎప్పుడైనా కూడా మనం మన రూట్స్ని మన పాస్ట్ని మర్చిపోకూడదు దాన్ని గుర్తుంచుకోవాలి నువ్వు మనం హిస్టరీని మనం మర్చిపో ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మా పక్కింటోడికి మన ఇంట్లో వాళ్ళకి గొడవ అయిందండి అయితే ఆ పక్కింటోడు వచ్చేసి మన మన ఇంట్లో వ్యక్తిని చంపేసింది అనుకోండి చంపేసిన తర్వాత కేసు అవుతుంది అన్న ఉద్దేశంగా వాడు ఒక 10 లక్షలు మనకి ఇచ్చాడు కంపెన్సేషన్గా అప్పుడు మనము షాప్ పెట్టుకుంటాం షాప్ పెట్టుకొని ఆ షాప్ మీద వాడు ఫోటో పెట్టేసి ఈయన నాకు లైఫ్ ఇచ్చాడు అని అంటే ఎంత మూర్ఖత్వంగా ఉంటుంది అట్లాంటి పరిస్థితి జరుగుతుంది అన్నట్టు ఇప్పుడు ఏంటి అంటే నిజాం నిరంకుశ పాలనను మనము ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకోవాల్సిన దాన్ని జాతీయ సమైక్యత దినం ఎలా అవుతుంది ఎవరితోని సమైక్యత ఇప్పుడున్న ఎంఐఎం పార్టీలో ఉన్న ఆ ముస్లింలు కూడా మొన్న వైరల్ చేసిన ఒక వీడియో వైరల్ అయిన ఆ ముస్లిం కూడా ఒకప్పుడు హిందువే రజాకర్ల దుర్మార్గాలను భరించలేక మతం మారారు మతం మారడం వల్ల వాళ్ళకి చాలాసార్లు ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటుండేది చాలాసార్లు వాళ్ళ మీద అట్రాసిటీస్ జరగకుండా ఉండేదన్నమాట సో ఆ అట్రాసిటీస్ని తప్పించుకోవడం కోసం వాళ్ళు ఈరోజు మతం మారారు ఆ రోజు మతం మారారు వాళ్ళు ఈరోజు అదే మతానికి డెడికేటెడ్గా ఉన్నారు సో దీన్ని బట్టి మనం ఏం తెలుసుకుంటున్నాం ఏం తెలుసుకోలేకపోతున్నాం
చరిత్రని ఎప్పుడైతే ఏ జన ఏ జాతి అయితే గట్టిగా దాన్ని గుర్తుంచుకుంటదో దాని నుంచి ఒక లెసన్ నేర్చుకుంటదో ఆ జాతి మాత్రమే ఇప్పటికైనా తన స్వాభిమానాన్ని కాపాడుకోగలుగుతుంది అదే ఇలా మర్చిపోయి వెంటనే మళ్ళీ తర్వాత ఇలా పొలిటికల్ గా అంటే ఇట్లా పొలిటికల్ ఎంట్రీ అయినప్పుడు హిస్టరీని డైవర్ట్ చేయడము హిస్టరీని మానిపులేట్ చేయడము అనేది జరుగుతుంటదన్నమాట సో ప్రజల్లో ఒక ఎస్పెషల్ గా హిందువుల్లో ఒక ఒక బీజేపీ మీద ఒక కాన్ఫిడెన్స్ అనేది రావాలి ఒక వ్యక్తి తపస్సు చేస్తున్నాడు 2014 నుంచి ఆ తపస్సుని గుర్తించలేనప్పుడు ఎలా పాండవులు ఐదుగురు కృష్ణుని నమ్మారు ఐదు ఊర్లు తీసుకొస్తానను మరి అట్లాంటప్పుడు మోదీజీని నమ్మడానికి ఎందుకు హిందువులకు ఇంత బాధైతుంది ఎందుకు నమ్మలేకపోతున్నారు అంటే మన దగ్గర ఒక స్ట్రాంగ్ ఎకో సిస్టమ్ లేదన్నమాట ప్రతి ఒక్కరికి జరుగుతున్న ఈ అట్రాసిటీస్ని వాళ్ళ బ్రెయిన్ వాష్ని ఈ విధంగా మన చరిత్రని మొత్తం వక్రీకరిస్తున్నారు అని చెప్పే ఒక సిస్టమ్ లేదు సో ఆ సిస్టమ్గా మన మా లాంటి యువకులు అందరం ట్రై చేస్తున్నాం అనమాట సో నిజాం చేసిన నిరంకుశ పాలనని తెలుసుకోవాలి ఈ నిజాం నిరంకుశ పాలనని తన రాజకీయ స్వార్థం కోసం కేసీఆర్ అనే వాళ్ళు ఆర్ టీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ లాంటి సెక్యులర్ పార్టీస్ ఏం చేస్తున్నాయంటే చరిత్రను వక్రీకరించి ప్రజల మైండ్ని పొల్యూట్ చేస్తున్నాయి సో అలా పొల్యూట్ కాకుండా ప్రతి ఒక్కరూ మన చరిత్ర గురించి తెలుసుకోవాలి మన రూట్స్తో మనం కనెక్టెడ్ ఉండాలి మన హిస్టరీని మనం హిస్టరీ నుంచి మనం ఒక లెసన్ నేర్చుకోవాలి హిస్టరీ అంటున్నారు మమ్మల్ని గుళ్ళకు గోపురాలకు రానియకుండా చేసినటువంటి వాళ్ళని మేము ఎలా నమ్మాలనే ఒక ఈ మాట కూడా వస్తున్నది ఈ మాటకి భీమ్రావ్ అంబేద్కర్ గారికి అంబేద్కర్ అనే పేరు ఎలా వచ్చింది అది మనం గమనిస్తే ఆ ఊరిది అని చెప్తుంటారు చాలా వరకు ఒక ఊరికి పేరు ఆ ఊరు పెద్దవాళ్ళకు వస్తుంది సో మనం ఈవెన్ అంబేద్కర్ గారి బయోగ్రఫీలో కూడా చూసినా కూడా ఆయనకు ఆయన సార్ హెల్ప్ చేశారు అంటే వాళ్ళ సార్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఆ రోజు విద్య నేర్పించిన వాళ్ళు బ్రాహ్మణులు సో ఆయన నేర్పించి ఆయన సపోర్ట్తోని అంబేద్కర్ గారు అవుట్ ఆఫ్ వెళ్ళారు అన్నీ నేర్చుకొని వచ్చారు సో ఎక్కడో ఒక సిచ్యువేషన్కి మనం ఆ సిచ్యువేషన్ని మొత్తం జాతికి హిందుత్వానికి ఆపాదించడం అనేది సిచ్యువేషన్ అనేది కాదు నిత్యము టీవీలలో వస్తున్నటువంటి మాట ఇట్లా మాయాజాలంతో పోతున్నటువంటి మాట అనేది కూడా మాట్లాడుతున్నారు నిత్యం టీవీలలో గమనిస్తున్నారు కదా సరే మరి అట్లయితే మీకు పాస్టర్లలో నన్నులను రేప్ చేసిన పాస్టర్లు కనిపిస్తారు ముల్లాలలో చేసిన వాళ్ళని కనిపిస్తారు మరి ఓన్లీ హిందుత్వాన్ని పట్టుకొని ఎప్పుడు తిడుతూ ఉంటారు ఎందుకు అదెందుకు భారతదేశంలో ఎప్పుడైనా కూడా సెక్యులరిజం కానీ ఏదైనా తప్పు ఉంటే ఒక హిందువులది మాత్రమే తప్పని ఎందుకంటారు ప్రతి దగ్గర ఒక దుర్మార్గులనే ఉంటారు ప్రతి దాంట్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు కానీ మేము చెప్పేది ఏంటంటే మెజారిటీగా హిందుత్వం అనేది ఎప్పుడైనా ఒక ఓపెన్ మైండెడ్ అండ్ బ్రాడ్ మైండెడ్ సొసైటీ అనమాట సో ఈ సొసైటీని ఈజీగా మనం ఎక్స్ప్లాయిట్ చేయగలం సో అందుకనే మనం 800 సంవత్సరాల అట్రాసిటీస్ ఉన్నాయి 200 సంవత్సరాల అట్రాసిటీస్ ఉన్నాయి బట్ దెన్ ఒక గ్రేట్ థింగ్ ఏంటి అంటే ఇన్ని అట్రాసిటీస్ ఉన్నా కూడా ఇప్పటికి కూడా భారతదేశం హిందూ మెజారిటీగా ఉంది అండ్ ఇప్పటికి కూడా అది హిందూ మెజారిటీగా ఉంటుంది ఎందుకంటే ఈ దేశం అనేది అన్ని దేశాల్లాగా ఇది పుణ్యభూమి కర్మభూమి వేదభూమి సో ఈ భూమిలో ఎట్లయినా కూడా ఈ ధర్మం అనేది నిలబడుతుంది ఎందుకు ఈ ధర్మం నిలబడుతుంది అంటే ఇది ప్రకృతి కాపాడే సంస్కృతి ప్రకృతిని కాపాడే సంస్కృతి అంటే నేచర్కి అనుగుణంగా వెళ్ళే అంటే ఆ నేచర్ ఫ్లోతోని వెళ్ళే ఈ సంస్కృతి కాబట్టి ఇది దీనికి డెఫినెట్లీ లైఫ్ ఉంటుంది దీనికి డెఫినెట్లీ విజయం అనేది ఉంటుంది చిన్న చిన్న యుద్ధాలండి ఈ ఎలక్షన్స్ కానీ అవన్నీ చిన్న చిన్న యుద్ధాలు కానీ నిజమైన యుద్ధం అసలైన యుద్ధం ఎప్పటికైనా హిందుత్వాన్నే ఉంటుంది అదే హిందుత్వం ఈ మునుగోడులో ఏ రకంగా ప్రభావితం చూపెట్టబోతుంది ప్రతి ముస్లిము మొన్న వైరల్ అయిన వీడియోలో ఆమె కదా మేము ఎంఐఎం పార్టీకే చేస్తాము అని అయితే ఎట్లయితే డెడికేటెడ్గా ఉన్నారో అప్పుడు హిందువులు బీజేపీ కోసం ఉండాలి ఎందుకు ఉండాలి అని అంటే నేను రెండు విషయాలు చెప్తాను ఒకటి మన ధర్మాన్ని కాపాడడం కోసం అంటే 800 500 సంవత్సరాల కింద బాబర్ అని ఒక వ్యక్తి వచ్చేసి మన ఇంటి ముందు మన ఇంట్లో మన ఇల్లును ఒకడు వచ్చేసి ఆక్యుపై చేసినప్పుడు వాడిని తిరిగి అదే విధంగా జవాబు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది దాన్నే స్వాభిమానం అంటారనమాట సో అది 500 సంవత్సరాలు మనం ఆగినాం దాన్ని ఒక వ్యక్తి వచ్చేసి రామజన్మభూమిని నిర్మించి మన స్వాభిమానాన్ని కాపాడాడండి సో ఇది ధర్మం పట్ల బీజేపీకి ఉన్న విధేయత నెక్స్ట్ దేశం పట్ల బీజేపీకి ఉన్న విధేయత చూద్దాం ఆర్టికల్ 370ని తీసేయడానికి కాంగ్రెస్కి ఎందుకు చేతగాలేదు ఎందుకంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో కాంగ్రెస్ కానీ ఈ సెక్యులర్ పార్టీస్ కానీ ఎప్పుడూ ఉంటాయన్నమాట అందుకే టీఆర్ఎస్ పార్టీ జాతీయ సమైక్యత దినం అని అంటుంది నిజాం విముక్త దినం అనట్లేదు జాతీయ సమైక్యత దినం అనడం ఈ కాంగ్రెస్ ఎట్లా ఉంటుందంటే ఆర్టికల్ 370 తీసే కెపాసిటీ కాదు కదా అసలు దాని గురించి కూడా ఆలోచించదు ఎందుకంటే అది అలా మరుగుతూ ఉంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నేర్చుకోవడం కోసం కానీ బీజేపీ అలాంటి పార్టీ కాదు దేశం కోసం ధర్మం కోసం నిలబడే పార్టీ కాబట్టే ఆర్టికల్ 370 తీసేసింది హిందూ స్వాభిమానాన్ని కాపాడుకుంటూ రామ జన్మభూమిని కూడా నిర్మించిందండి ఓకే మొత్తానికి మునుగోడ ఉప ఎన్నికల్లో హిందుత్వ వాదము అనేది కూడా కొంత బలపడనున్నది 370ని రద్దు చేసినటువంటి ఏకైక వ్యక్తి మోడీ గారే సెక్యులర్ పార్టీల వల్ల ఈ దేశానికి ఒరిగేది ఏమీ లేదు హిందుత్వ వాదాన్ని కాపాడుకోవాలనేది తెలియజేస్తున్నారు ఇది ఇవాళ
ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వ్యూ టైం రైట్ న్యూస్. నమస్తే.